हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नीन मी कुस्मानी। मंची वीडियो तो मुझे वैसा आ वीडियो एंटे वार्म अप्स चेप्पालनुकुंटुन्नानु एंड वार्म अप एला चेयाली आ एक्सरसाइजेस कूडा शेयर चेसुकुंटानंडी। वीडियो एक्कड़ा स्किप चेयकुंडा चिरवरकु चूडंडी। वीडियो कन्फर्म गा आई होप मी अंदरिकी बागा नच्चुतुंदी। एंदुकंटे इप्पुडु अंदरू बरु तग्गाली बरु पेरगकूडदु अन्न उद्देश्यं मीद उन्नारु काबट्टी वीडियो कन्फर्म गा मी अंदरिकी बागा नच्चुतुंदन्नमाट। सो ई वीडियो चूसे मुंदु मीरु ना चैनल ने फर्स्ट टाइम चूस्त सब्सक्राइब मर्चीपुद सब्सक्राइब पक्ने बेल आइकन क्ली पक्ने आल बटन क्लिक वाल ने प्रति वीडियो नोटिफिकेशन वस्तम। सो इपड़ डैरेक्ट टॉपिक चाल। सो इपड़े अंदर बरव तग्ली तरह चाल मंद पट्टे उड़ी। सो वालू टू वीक्स तेदा पोट एला तग्गाली वेट एला तग्गाल फस्ट यूट्यूब सर्ची एंकंटे अंदर की स्मार्ट फोन चतने का बट्टी बैठक वेल्ले अंत अंदर चाल मंद चाल मटक फोन चूस। सो चूसक तरह मन मंच वीडियो कू वीक्स मन एक्सरसाइज पोट रेल मूड इंच पोट तग्तार अभी पक्का तग्तें अवी चे पक्का तग्तें का अभी चेसे मुझे वार्म अप्स कंफर्म का चेयर एंदुकु अंटे मन डैरेक्ट एक्सरसाइज स्टार्ट मन की मजल स्पिन चाला एक्कुवगा अनिपिस्तुंदि। अदि मन वन डे चेस्ते मरि इंका चेयलेम एंदुकंटे अंत पेन वस्तुंदि काबट्टि अम्मा इंत पेन नि भरिंचलेनु अनि चेप्पेसि इंका तर्वात आपेस्तां। अला काकुंडा मन मुंदु कोन्नि वार्म अप्स अंटे ఒక 5 డేస్ పాటు జస్ట్ నార్మల్ గా వార్మ్ అప్ చేసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ वार्म अप्स चाल ईजी उठाई चिन्ह एक्सरसाइज अन्ट। सो अब चुस्के मन बॉडी मुझे रिलीफ मन बॉडी फ्री अवतनी। सो इप्ड वरकू मन बॉडी रेस्ट उ अदेटे रेस्ट रोज इंटर उदय पड़को वरुक पन चुस्कने कदा इंकेक् रेस्ट दी करेक्टे का मैं एम चाहा पन चुस्क पद निम कुछ इंको पन पद निम कुछ अला का वर्कअट्स अने मिनीम वन अवर् रेस्ट लेकिन कंटिवस्टा। सो अला मन की एंत पेन वस्तु। सो आ पेन मन भरी भरी అందుకోసం ముందు బాడీని రిలీఫ్ చేసుకోవాలి, ఫ్రీ చేసుకోవాలి, అంటే మజిల్స్ అన్ని ఫ్రీ చేసుకోవాలి. అప్పుడు మనం ఇలా అన్న కొంచెం పెయిన్ రాకుండా ఉంటుంది. ఒకేసారి పట్టేసింది అనుకోండి, మనం పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ స్టార్టింగే చేసేస్తే బాడీ పార్ట్స్ పట్టేస్తే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ముందు వార్మ్ అప్ చేయాలి. వార్మ్ అప్ చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనం ఎక్సర్సైజెస్ చేసే ముందు వార్మ్ అప్ చేస్తే మనకి फ्लेक्सिबिलिटी अनेది इंक्रीज अवुतुंदी। मन फ्लेक्सिबिलिटी इंक्रीज अवडं वल्ल जस्ट एग्जांपल की इला पॉट अनेది इला पट्टेसिंदि, मनं रोजु इला पनि चेस्तू उंटामो। सो इला इदिला उंडिपोयिंदि। सो दानिकि ओपन अवर अंटे एं चेस्तां, फस्ट मेल्लगा इला अंटां, तर्वात कोंचेम इला कोंचेम इला कोंचेम इला अला ఒక 10 డేస్ మనం డైలీ వర్కౌట్ చేసినట్లయితే మనకి చేయనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది కదండి. సో అదే విధంగా వార్మ్ అప్స్ అనేవిటండి బాడీని ముందు ఫ్లెక్సిబిలిటీగా చేసుకోవాలన్నమాట. సో మన బాడీ ఎటు తిప్పితే అటు ఫ్లెక్సిబుల్ అయ్యే విధంగా మన బాడీని మనం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటే మన ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఈజీగా చేయొచ్చు, మన వెయిట్ లాస్ త్వరగా అవ్వచ్చు, పొట్ట అనేది తగ్గించుకోవచ్చు, అన్ని ఈజీగా అవుతాయి అన్నమాట. మనం వార్మ్ అప్ చేస్తే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సెకండ్ వన్, మన బ్లడ్ ఫ్లో అనేది కూడా ఈజీగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. मन की ब्लड एंटे चाल मंद की कुर्चनी वर्क आफीस के चाल मंद कुछ वर्कूटर। सो वीलो मन का सेप पन चेस्ट अलाका కొంచెం ఇలా ముందు వార్మ్ అప్ చేసుకొని తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బ్లడ్ ఫ్లో బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి, మన బాడీ మంచిగా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, అన్నీ అయ్యి ఈజీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మన వెయిట్ లాస్ మనం ఈజీగా అవ్వచ్చు. సో ఈ రోజు మీకు కొన్ని వార్మ్ అప్స్ గురించి చెప్తానండి. సో ఆ వార్మ్ అప్స్ ఎలా చేయాలి ఏంటి అంటే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. నేను కంటిన్యూస్గా ఒక 3 డేస్ పాటు వార్మ్ అప్స్ గురించి మాత్రమే చెప్తాను, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాను. పొట్ట ఎలా తగ్గించుకోవాలి నేను చెప్పే ఎక్సర్సైజెస్ గాని చేస్తే మీకు 2 వీక్స్ లో పక్కాగా 2 ఇంచెస్ కన్ఫర్మ్ గా తగ్గుతుందండి. సో కాకపోతే దానికన్నా ముందు మీ బాడీని ఫ్రీ చేసుకోండి. ఈ 3 డేస్ మిస్ అవ్వకుండా ఈ వార్మ్ అప్స్ అనేవి చేయండి. సో ఆ తర్వాత ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం. మీతో పాటు నేను కూడా ఛాలెంజ్ స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే నాకు కూడా పట్టుంది, ఎందుకంటే మా చిన్నవాడు పుట్టిన తర్వాత నేను సరిగ్గా నా బాడీని సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు. సో అందుకోసం చెప్పేసి ఇంకా నాకు కూడా కొంచెం పట్టుంది. నేను 2 వీక్స్ తర్వాత అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. సో నాతో పాటు మీరు కూడా ఛాలెంజ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
रोजुत वीडियो तो मे मुझे वस्तू उ इंकेन कलोजे वार्मअप्स चुपता आ वीडियो एला उ चूसे लेट्स गेट स्टार्टेड इपड़े फस्ट एक्सरसाइज एना सो फस्ट एक्सरसाइज मार्च अटार दी सो मन लेफ्ट लेग तीसुकुन्नप्पुडु राइट हैंड राइट लेग पैकिच्चिनप्पुडु लेफ्ट हैंड इला इक्कड चूपिस्तुन्न विधंगा मार्च चेसिनट्टुगा चेयालन्नमाट इदि फस्ट वार्म अप अन्नमाट सो मन प्रती रोजू वर्कआउट चेसे मुंदु मात्रं कन्फर्म गा ई वार्म अप्स अनेवि कन्फर्म गा चेयाली मन बॉडी रिलीफ अवुतुंदि फ्लेक्सिबिलिटी एक्कुवगा उंटुंदन्नमाट सो इप्पुडु सेकंड वार्म अप चूपिस्तुन्नानु मीकु रेंडु काल्लु इला दूरंगा पेट्टि रेंडु चेतुलु पैकि पेट्टि मन फीट अनेदि टच चेयालन्नमाट अंटे लेफ्ट लेग नि राइट हैंड तो राइट लेग नि लेफ्ट हैंड तो इला फीट नि मात्रं टच चेयाली सो इला टच चेयाली नीट गा ओक ప్రతిదీ ఎక్సర్సైజ్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే చేయలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ప్రతిదీ 20 సెకండ్స్ చేయండి అలా డే బై డే టైం అనేది పెంచుకుంటూ వెళ్ళండి అన్నమాట సో ఫస్ట్ మాత్రం 20 సెకండ్స్ లేదు చేయగలము మాకు కెపాసిటీ ఉందంటే 30 సెకండ్స్ చేయండి సో థర్డ్ వన్ ఏంటి అంటే దీన్ని ఏంటంటే ఓవర్ హెడ్ రీచ్ అంటారు సో రెండు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా లెఫ్ట్ లెగ్ పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని పైకి మన తలకన్నా పైకి ఎంత వరకు స్ట్రెచ్ చేయగలితే అంత వరకు స్ట్రెచ్ చేయాలన్నమాట ఇది ఒక 30 సెకండ్స్ చేయండి కన్ఫర్మ్ గా రైట్ లెగ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ సో లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ అన్నమాట ఈ లెగ్ మాత్రం బెండ్ అవ్వకూడదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రెయిట్ గా ఉండాలి ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇంచ్ వామ్ అంటారండి సో దీన్ని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ మన ఫీట్ ని టచ్ చేస్తూ అలా కొంచెం కొంచెంగా మనం చేతులు మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి మళ్ళీ అదే పొజిషన్ లో మనం బ్యాక్ రావాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయాలి మనం దీన్ని ఒక 3 టు 4 స్టెప్స్ కిన్ చేసుకోవచ్చు ఫస్ట్ అంటే మన హ్యాండ్స్ చేసేది ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి అలాగే ఫోర్ స్టెప్స్ వస్తాయన్నమాట మనకి ఈజీగా స్లోగా స్టార్టింగ్ చేసేవాళ్ళు చాలా స్లోగా చేయండి ఫాస్ట్గా చేసేద్దామంటే కుదరదు పెయిన్స్ ఎక్కువగా అయిపోతాయి ఎందుకంటే మనకి ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా స్లోగా నెమ్మదిగా అలవాటు చేసుకుంటే మన బాడీకి అవి అలవాటు అవుతాయి ఏవి కూడా మనకి వెంటనే వచ్చేవి కదండి స్టార్ట్ చేయగానే మనకు ప్రతిదీ రావదు ఎప్పుడు రాదు ప్రతిదీ కూడా మనం సాధన చేస్తేనే మనకు వస్తుంది ఏదైనా కూడా చేసే కొద్దే మనకు అలవాటు అవుతుంది సో తినగ తినగ వేమ తీయనుండు అన్నట్టుగా ప్రతిదీ కూడా అలాగే వస్తుందన్నమాట ఈ ఎక్సర్సైజ్ని లంజ్ ట్యాప్ అంటారన్నమాట సో మనం ఇందాక చేసాం కదండి దానికి ఏంటి పూర్తిగా పైకి లేస్తాము రెండు చేతులు పైకి పెడతాము దీనికి అలా కాదు ఫీట్ని కాదు కిందన నేలని టచ్ చేయాలన్నమాట రెండు చేతులతో కూడా నేలని టచ్ చేయాలి ఇవన్నీ మనం అన్ని చిన్నప్పుడు చేసే ఉన్నామని డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనం ప్రతిరోజు స్కూల్లో చేయిస్తుంటారు కదా సో అలాంటివి ఇంచుమించు ఉంటాయి ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తానండి సో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి చాలా సింపుల్గా ఉండవు మీతో షేర్ చేసుకుంటున్నాను అప్కమింగ్ వీడియోస్లో మంచివి చెప్తాను ఇంకా చాలా చెప్తానన్నమాట సో నా వీడియోస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దీన్ని లంజ్ ట్యాప్ అంటారు సో కిందన మన ఫీట్ మాత్రం టచ్ చేయకుండా నేలని టచ్ చేస్తూ మనం ఈ ఎక్సర్సైజ్ని అయితే కంటిన్యూ చేయాలి ప్రతి ఎక్సర్సైజ్ కూడా నేనైతే 30 to 40 సెకండ్స్ చేస్తాను 3 బ్యాచెస్ కింద చేయొచ్చు ఇవి సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని సైడ్ లంజ్ అంటారన్నమాట సో ఒక కాలు మనం ముందుకు ఇలా పెట్టి నెక్స్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంచాలి తర్వాత మనం దండం పెట్టినట్టుగా పెట్టాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్ అనేది ఎక్కడ బెండ్ అవ్వకూడదు ఒక లెగ్ కొంచెం ముందుకు బెండ్ అయ్యి నెక్స్ట్ లెగ్ మనకి ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకు స్ట్రెచ్ చేయాలన్నమాట సో తర్వాత హ్యాండ్స్తో రెండింటితో మనం దండం పెట్టినట్టుగా పెట్టాలి సో ఇలా చేయడం చాలా ఎఫెక్ట్ ఉంటుందండి చాలా ఏదనుకుంటామంటే మనం ఇవి చూడగానే ఓ ఇంతేనా చాలా ఈజీ అనుకుంటాం కాకపోతే చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాకపోతే మీరు మాత్రం గివప్ అవ్వద్దు గివప్ అయ్యారు అంటే మాత్రం వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టమైపోతుంది సో గివప్ అవ్వకుండా నేను చేయగలను ఐ క్యాన్ డూ దట్ అన్నట్టుగా నా చేస్తేనే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు ఇంకా పక్కన మ్యూజిక్ పెట్టుకుంటూ లేదా మీకు ఇంకేమైనా మంచి హ్యాబిట్స్ ఉంటాయంటే అలాంటివి పక్కన ఎవరైనా కూర్చొని మాట్లాడడం కానీ మంచి మ్యూజిక్ వింటూ ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ చేస్తే మనకు తెలియకుండానే మనం ఎక్సర్సైజ్ చేస్తాము టైం అయిపోతుంది మనం ఎంత చేస్తున్నాం అనేది కూడా తెలియదు హ్యాపీగా మనం చేసేసుకుంటాం అన్నమాట సో ఇక్కడ మాత్రం ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఎక్సర్సైజ్ని స్క్విట్ క్రాస్ ఆర్మ్స్ అంటారండి సో ఫస్ట్ అయితే కొంచెం కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకొని రెండు చేతుల్ని పైకి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట సో క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనం
హాఫ్ సీట్ అవ్వాలి. అంటే మనం చూడండి గోడ కుర్చీ వేసేటప్పుడు సకానికి కూర్చుంటాం కదా, సో అలా కూర్చొని చెయ్యాలన్నమాట. పూర్తిగా డౌన్గా అయితే కూర్చోకూడదండి, సో హాఫ్ కూర్చొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చెయ్యాలి. మనకి హ్యాండ్స్ కూడా స్ట్రిఫ్గా కూడా పెట్టచ్చండి, ఇలా లూజ్గా వదిలేయచ్చు లేదా కొంచెం స్ట్రిఫ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇలా చేస్తున్నాము. సో కొంచెం కొంచెం ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మాత్రం కొంచెం డిఫికల్ట్వి కరెక్ట్గా ఇంకా ప్రాపర్గా ఉండేవి అన్నీ చూపిస్తానండి. ఇక్కడ చూపిస్తాను కదండి, ఫస్ట్ అయితే కొంచెం లూజ్గా వదిలేస్తాను, ఇక్కడ నుంచి కొంచెం స్ట్రిఫ్గా చేస్తున్నాము. ఇలా స్ట్రిఫ్గా ఉన్నా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని అయితే స్టాండింగ్ క్రంచ్ అంటారండి. సో దీనివల్ల అయితే బెల్లీ ఫ్యాట్ కూడా మనకి రిడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా లెఫ్ట్ హ్యాండ్ని కొంచెం పైకి వెత్తి మనం మోచేయితో టచ్ చేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మోచేతిని మోకాళ్ళతో టచ్ చేయాలన్నమాట. సో అలా టచ్ చేయడం వల్ల మనకి స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. ఇవి మన బాడీని కూడా కొంచెం రిలీఫ్ చేస్తుంది అన్నమాట. ప్రతిదీ కూడా 30 to 40 seconds చేస్తే చాలా మంచిది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అన్న బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.